아, 보세요. 아, 강남나 잡히요. 강남. అండ్ ఎలక్ట్రిక్ మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. నేను 11వ తేదీనాడు జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్లలో ప్రియతమ నాయకురాలు జగిత్యాల నియోజకవర్గం మొత్తం కూడా నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గం మొత్తం కూడా పలుమార్లు వందల సార్లు క్రీడమే కాకుండా ఏ పని కావాలన్నా కానీ అభివృద్ధి విషయంలో ముఖ్యంగా అదేవిధంగా ప్రజల సమస్యల పరిష్కారంలో కానీ ప్రజలకు అందుబాటులో విషయంలో కానీ కవితక్క గారు ప్రజా సమస్యల పరిష్కారంలో కానీ ప్రజలకు అందుబాటులో ఉండడంలో కానీ జగిత్యాల ప్రాంత అభివృద్ధిలో ఇప్పుడు ఎవరైతే పోటీ చేస్తున్నారో ఆ కాంగ్రెస్ అభ్యర్థి గతంలో ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నదానికంటే ఒక 10 రెట్లు ఎక్కువగా ఇవాళ పనిచేయడం జరిగింది. మరి అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి చెందిన అరవింద్ గారు దాదాపు 2-3 సంవత్సరాలుగా పోటీ చేస్తున్నా అని చెప్పి ఫ్లెక్సీలు కట్టడం, పేపర్లలో అడ్వర్టైజ్మెంట్ చేయడం తప్ప కేంద్రం నుంచి జగిత్యాలకు ఏం నిధులు తీసుకురావాలి, జగిత్యాల ప్రాంతాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలి, పార్లమెంటును ఎట్లా అభివృద్ధి చేయాలి, 10 గ్రామాలని చెప్పి ఏనాడు ఆలోచించలేదు. వారు కేంద్రంలో ఉన్నారు. ఇలా ఉదాహరణకు జగిత్యాల రద్దీమయం అయిపోయింది, రోడ్ల మీద ఇబ్బంది పడుతున్నారు. గతంలో ఆ కాంగ్రెస్ నాయకులు ఏమాత్రం ఆలోచన చేయకుండా అప్పుడు కేంద్రంలో రాష్ట్రంలో వాళ్ళ అధికారం ఉన్నా కానీ ఇదే మర్యాష్ గౌడ్ గారు ఎంపీ, ఈ స్థానిక ఇప్పుడు ఎమ్మెల్సీ గారు ఆనాడు మంత్రిగా ఉండి బైపాస్ రోడ్ వేసి నిరుపయోగం వచ్చారు రైల్వే గేట్ వల్ల. మరి అది కేంద్ర పరిధిలో ఉన్న విషయం. మరి ఏనాడనే ఈ అరవింద్ గారు ఒక్కనాడని ఆలోచించి మరి వెళ్ళి కేంద్ర రైల్వే శాఖ మంత్రి దగ్గరికి వెళ్ళి ఆ రైల్వే గేట్ తీస్తే ఇవాళ బ్రహ్మాండం ఉండేది. అదే మన పార్లమెంట్ సభ్యురాలు పలుమార్లు నివేదించి చివరకు వారికి శాంక్షన్ అయిన ఎంపీ నిధులు కట్టి ఇవాళ పర్మిషన్ తీసుకున్నారని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. అంటే ఈ ఇద్దరు కూడా ఎంపీ గారు మన కవిత గారి పైన పోటీ చేస్తున్న ఇద్దరు అభ్యర్థులు కూడా ప్రజల సమస్యలు పట్టించుకునే వాళ్ళు కాదు. మరీ ముఖ్యంగా బీజేపీ అభ్యర్థి వారి తండ్రి గారు ఇవాళ రాజ్యసభలో పార్లమెంట్ మెంబర్, మన సారు ఆనాడు టీఆర్ఎస్ పార్టీలో చేరితే ఒక పెద్ద మనిషి అనుభవజ్ఞుడు, యువకులు ఉన్నారు, ఎంపీ గారు కవిత గారు కానీ సుమన్ గారు కానీ దయాకర్ గారు లాంటి యువకులు ఉన్నారు, వాళ్లకు సహాయం ఉంటారు, అక్కడ తెలంగాణ సమస్యల పట్ల వారు అక్కడ గలవెత్తుతారు అంటే ఏనాడు రాజ్యసభలో తెలంగాణ సమస్యల పట్ల ఎన్నడూ మాట్లాడలేదు. ఇవాళ మాట్లాడుతున్న పసుపోన్ చేస్తా అని చెప్పి ఒకవైపు నీ ప్రభుత్వం ఉండే నువ్వు ఎన్నడూ మాట్లాడలేవు, ఒక రిప్రజెంటేషన్ ఇచ్చిన దాఖలు లేవు. మరి మీ నాన్నగారు ఇవాళ ఎన్నికూడి నేను నడిపిస్తున్నారు డిసింహాస్ గారు ఎన్నడన్నా మరి ఒక పార్లమెంటేరియన్ హోదాలో ఉండి రాజ్యసభలో మాట్లాడడం కానీ ఏదైనా ఒక కేంద్ర మంత్రి దగ్గర కానీ వెళ్ళినరా. చివరికి మేము వెళ్ళినాడు ఢిల్లీలో ఎంపీ గారు, మేము మిగతా శాసనసభ్యులు ఈ రైతుల పక్షాన వెళ్ళినాడు, వెంట కూడా వచ్చిన దాఖలాలు లేవు. మరి అలాంటి పార్లమెంట్ అభ్యర్థులు ఒకరు భారతీయ జనతా పార్టీ పైన వైపున, ఒకరు కాంగ్రెస్ వైపున పోటీ చేస్తూ ఉన్నారు. మరి జగిత్యాల ప్రజలను నేను సవినయంగా కోరుతా ఉన్నా. అదేవిధంగా పార్లమెంట్ పరిధిలోని అందరినీ కూడా నిత్యం మనకు అందుబాటులో ఉంటున్న కవితక్క గారు, ప్రజల సమస్యలు పరిష్కరిస్తున్న కవితక్క గారు, ప్రజల పక్షాన ఉన్న కవితక్క గారిని భారీ మెజార్టీతో కారు గుర్తుపై ఓటేసి గెలిపించాల్సిందిగా కోరుతా. పార్లమెంట్ ఎన్నికలలో నిజామాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి శ్రీమతి కల్వకుంట్ల కవిత గారి గెలుపు ఖాయమైపోయింది. ప్రజలు ఎక్కడ చూసినా కూడా టీఆర్ఎస్ పార్టీ పట్ల మొగ్గు చూపడం, వారి స్పందన అనేది స్పష్టంగా కనపడుతున్నది. ఇవి కానీ ఇవేవి గమనించకుండా ఇక్కడ ఉన్నటువంటి మాజీ మంత్రివర్యులు, మాజీ ఎమ్మెల్యే అయినటువంటి శ్రీ జీవన్ రెడ్డి గారు ఏదేదో మాట్లాడుతున్నారు. నన్ను మేధావులు దీన్ని ఆయన గెలిపించినారు అని చెప్తున్నారు.
కానీ మంత్రిగా పనిచేసిన మీరు ఈ జగిత్యాల నియోజకవర్గం నుండి అనేకసార్లు ఎన్నికైనారు, మంత్రిగా కూడా పనిచేసినారు. మీ అసలు రంగేందో, మీ అసలు నైజం ఏందో ఇక్కడ ప్రజలకు తెలుసు కనుక మిమ్మల్ని మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో 62,000 ఓట్లతోటి మిమ్మల్ని ఓడించినారు. ఇక్కడ 62,000 మంది ఓట్లు మిమ్మల్ని తిరస్కరించినారు. మొన్న మీరు ఏదో ప్రశ్నించే గొంతు కావాలి అని చెప్పి ఎక్కడైతే 4 జిల్లాల్లో తిరిగినారో, మీరు అధికారంలో ఉన్నప్పుడు పనిచేసే అవకాశం ఉన్నప్పుడు పనిచేయకుండా ప్రతిపక్షంలో ఉండి ప్రశ్నించే గొంతు కావాలని అనడంలో దాంట్లో ఉన్నటువంటి ఔచిత్యం ఏదో మీకు అవగాహన కావాలి. నన్ను మేధావులు గెలిపించారంటున్నారు, కానీ 4 జిల్లాలలో ఉన్నటువంటి మేధావులు కావచ్చు, ఇంకా ఓటర్లు కావచ్చు, వాళ్ళకి మీ అసలు నైజం, మీ అసలు రంగు తెలియదు కాక కనుక మీ రంగు తెలియక వాళ్ళు పాపం బలైపోయినారు తప్పితే మీ నిజాలు తెలిసిన తర్వాత వాళ్ళు విచారించక తప్పదు. ఎందుకంటే మీరు పనిచేసిన చోట, మీరు గెలిచిన చోట 62,000 మెజార్టీతోటి మీరు ఇక్కడ ఓటమి పాలైనారు, కనుక మీకు మాట్లాడేటువంటి నైతిక హక్కు లేదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మాటలు తప్పితే ఎక్కడైనా చేతులు మీ కనబడినాయా? ఉత్తర ప్రగాల్భాలు పలకడం తప్పితే మీరు ఈ యొక్క నియోజకవర్గానికి కానీ జగిత్యాల పట్టణానికి కానీ మీరు చేసినటువంటి పేర్కొనదగ్గటువంటి చెప్పుకోదగ్గటువంటి అభివృద్ధి ఏదైనా చేసి చూపించినారా? అదే పార్లమెంట్ సభ్యురాలుగా కవిత గారు ఎన్నికైన తర్వాత ఇక్కడి రోడ్ల విషయంలో కానీ, నగర అభివృద్ధికి సంబంధించిన ఫండ్స్ రాబట్టడంలో కానీ, తర్వాత డబుల్ బెడ్రూమ్ ఇళ్లను 4,000 ఇళ్ళు డబుల్ బెడ్రూమ్, అసలు రాష్ట్రంలోనే అంత మెగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కట్టించినటువంటి దాఖలు చేసిన నిర్మాణం చేసిన దాఖలు లేవు. మీరు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ఇక్కడి ప్రజల సౌకర్యార్థం మరి పార్లమెంట్ సభ్యురాలు గారు చేసినటువంటి కృషి ఇక్కడి ప్రజలందరికీ తెలుసు. మీరేదో ఉన్న ఆ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచామని చెప్పి ప్రజలు మా వైపు ఉన్నారని చెప్పితే అది ఇప్పుడు మీకు ఇక్కడ భంగపాటు కాక తప్పదు అని చెప్పి అది గ్రహించాలని చెప్పి కోరుతున్నాం. ఇకపోతే ఇప్పుడు ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులను మనం గమనించినట్లయితే గత 30 సంవత్సరాలు ఈ దేశంలో సంకీర్ణ ప్రభుత్వాలే పరిపాలన చేసినాయి. 1984లో ఇందిరాగాంధీ గారి మరణం తర్వాత అప్పుడున్నటువంటి సానుభూతి వేవ్ లోపల రాజీవ్ గాంధీ గారు అత్యధిక మెజారిటీ పార్లమెంట్ సీట్లు పొంది అధికారంలోకి వచ్చినారు. దాని తర్వాత 2014 వరకు దాదాపు 30 సంవత్సరాలు ఈ దేశంలో సంకీర్ణ ప్రభుత్వాలే అధికారాన్ని పరిపాలన చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ సొంతంగా 30 సంవత్సరాలు ఇక్కడ పరిపాలన చేయలేకపోయింది. 30 సంవత్సరాలు ఆ పార్టీని తిరస్కరించినారు. దేశంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీల కూటమితోటే, అది యూపీఏ కూటమి ద్వారానే పరిపాలన చేసి తప్పితే సొంతంగా పరిపాలన చేయలేదు. దాని తర్వాత బీజేపీ పార్టీ కూడా ఎన్డీఏగా కొన్ని సంవత్సరాలు పరిపాలన చేసి చివరికి 2014లో మోడీ గారు అప్పుడు ఏదో చేస్తాను అనేటువంటి ఒక ఇమేజ్ని క్రియేట్ చేసుకొని ఆ రోజు వారు అధికారంలోకి స్వతంత్రంగా రావడం జరిగింది. తప్పితే 30 సంవత్సరాలు ఈ దేశంలో సంకీర్ణ ప్రభుత్వాలే కొనసాగినాయి. ఇప్పుడు పరిస్థితులు మనము గమనించినట్లయితే స్పష్టంగా మళ్ళీ సంకీర్ణ ప్రభుత్వాల యుగమే రాబోతున్నట్లుగా స్పష్టమవుతున్నది. 272 స్థానాలు బీజేపీ పార్టీకి కానీ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి కానీ, లేకుంటే ఎన్డీఏ యూపీఏ ఏ కూటమి కానీ వచ్చేటువంటి పరిస్థితులు లేవు, స్పష్టంగా కనబడుతున్నాయి. ఈ పరిస్థితుల లోపల ప్రాంతీయ పార్టీలే ఇవాళ కీలక పాత్ర పోషించేటువంటి అవకాశం ఉన్నది. ఇవాళ ప్రాంతీయ పార్టీలు ఇక్కడ తెలంగాణ రాష్ట్ర సమితి కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, దాని తర్వాత మైసూర్ ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ కావచ్చు, తర్వాత అక్కడ మమతా బెనర్జీ గారు కావచ్చు, ఉత్తరప్రదేశ్లో
మాయావతి గారు కానీ, అఖిలేష్ యాదవ్ గారు కానీ, అజిత్ సింగ్ గారు కానీ, ఇవన్నీ కూడా వీళ్ళు ఇవాళ కాంగ్రెస్ పార్టీని బీజేపీ పార్టీని వ్యతిరేకిస్తున్నటువంటి పార్టీలు. ఈ పార్టీలే ఇవాళ దేశం లోపల అత్యధిక మెజారిటీ స్థానాలు పొంది మరి ఒక ఫెడరల్ ఫ్రంట్గా ఏర్పడేటువంటి ఒక కూటమిగా ఏర్పడేటువంటి అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒకటిన్నర సంవత్సరాల క్రితమే మరి ఈ నాయకులందరినీ కలిసి ఒక ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు కోసం ప్రయత్నాలు చేయడం జరిగింది. ఆ ప్రయత్నాలు ఎన్నికల తర్వాత మరి అవన్నీ సఫలమయ్యేటువంటి అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. ఇట్లాంటి పరిస్థితుల లోపల ఈ తెలంగాణలో ఉన్నటువంటి 17 స్థానాలలో ఒక స్థానము ఎంఐఎం గెలుచుకోగా మిగతా 16 స్థానాలలో టీఆర్ఎస్ పార్టీ పోటీ చేస్తున్నది. ఈ 16 స్థానాలు కనుక మరి టీఆర్ఎస్ పార్టీ గెలిచినట్లయితే దేశ రాజకీయాల్లో ఒక క్రియాశీల పాత్ర పోషించేటువంటి అవకాశం టీఆర్ఎస్ పార్టీకి మన తెలంగాణకు వచ్చేటువంటి అవకాశం ఉన్నది. పార్లమెంటులో ఎవరిది బలం ఉంటే వారి సమస్యలు ఎక్కువగా పరిష్కారం అయ్యేటువంటి అవకాశం ఉంది. కనుక ఈ 16 పార్లమెంటు స్థానాలు మరి గెలిచినట్లయితే ప్రజలు ఆశీర్వదించినట్లయితే రేపు ఏర్పడబోయేటువంటి కేంద్ర ప్రభుత్వంలో టీఆర్ఎస్ పార్టీ కానీ తెలంగాణ రాష్ట్రం కానీ కేసీఆర్ గారు కానీ ప్రముఖ పాత్ర కీలక పాత్ర పోషించి రేపు దేశానికే నాయకత్వం వహించేటువంటి అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. ఈ పరిస్థితి లోపల తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ 16 పార్లమెంటు స్థానాలు టీఆర్ఎస్ పార్టీకి అప్పగించాలనేటువంటి నిర్ణయాన్ని కూడా ప్రజలు మూడు కూడా ఆ వైపుగా కొనసాగుతున్న పరిస్థితులు స్పష్టంగా కనబడుతున్నాయి. 16 స్థానాలతో పార్లమెంటులో బాగా వేయాలి. భారతదేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పుకు మరి తెలంగాణ దిక్సూచి కావాలి, శ్రీకారం చుట్టాలి అనేటువంటి కేసీఆర్ గారి సంకల్పానికి వారి లక్ష్యానికి మద్దతుగా ఈరోజు ప్రజలందరూ మరి 16 పార్లమెంటు స్థానాలను కల్పించడంతో పాటు 16 స్థానాలలో ఒకటైనటువంటి మరి నిజామాబాద్ పార్లమెంటు స్థానం నుండి శ్రీమతి కల్వకుంట్ల కవిత గారిని భారీ మెజార్టీతోటి గెలిపించి ఆశీర్వదించాలని చెప్పి ఓటర్లను కోరుతున్నాము. ఇంకొక చివరిగా పసుపు బోర్డు కూర్చి వారు ప్రయత్నం చేసినంతగా వారు పోరాడినంతగా ఎవరు పోరాడలే. అసలు పసుపు బోర్డు ఏర్పాటు చేయాలనేటువంటి డిమాండ్ దాని యొక్క అవసరం కూడా వారితోటే మొత్తం ప్రచారంలోకి వచ్చింది. 5 సంవత్సరాలు అధికారంలో ఉండి అనేక సార్లు ముఖ్యమంత్రి గారు, పార్లమెంట్ సభ్యురాలు కవిత గారు అనేక సార్లు ప్రధానమంత్రి గారికి, కేంద్ర మంత్రులకు విజ్ఞప్తులు చేసినప్పటికీ దాన్ని పట్టించుకోకుండా దాన్ని ఏర్పాటు చేసే అధికారం కూడా కేంద్ర ప్రభుత్వమే కలిగి ఉండి ఆ పరిధి కలిగి ఉండి ఏర్పాటు చేయక ఇప్పుడు పసుపు బోర్డు ఏర్పాటు చేయలేదని చెప్పి నిందించడం, దాని తర్వాత ఇప్పుడు మేము అధికారంలోకి వస్తే 3 నెలల లోపల ఏర్పాటు చేస్తామని ప్రకటించడం అంటే అది ఇంత నీతి మారిన వ్యవహారము. దీన్ని ప్రధానమంత్రి గారు మాట్లాడిన మాటను బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇంత ఎలక్షన్స్లో ఓట్ల కొరకు ఒక ప్రధానమంత్రి ఇంత నీతి మారిన విధంగా మాట్లాడము, భావదార్ఢ్యంతో మాట్లాడడం అనేది చాలా శోచనీయము. మేము దీన్ని ఖండిస్తున్నాము. అసలు పసుపు బోర్డుకు బ్రాండ్ అంబాసిడర్గా పనిచేసిందే శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు. దాన్ని చేయకుండా ఈరోజు ఓట్ల కోసము అబద్ధాలాడుతూ ఇప్పుడు చేస్తాడడం అనేది దిగజారుతానికి నిదర్శనం అని చెప్పి తెలియజేస్తూ ఈ అబద్ధాలు, ఈ ఆరోపణలు ప్రజలు ఏవి నమ్మరు. రేపు జరగబోయే ఎన్నికల లోపల భారీ మెజార్టీ ఇచ్చి మీ యొక్క ఈ చేష్టలకు వాళ్ళు ఫలితాన్ని చూపిస్తారని చెప్పి తెలియజేస్తూ మరి భారీ మెజార్టీ తోటి పనిచేసే మనిషికి, ప్రజల్లో ఉన్నటువంటి మనిషి అయినటువంటి కవిత కల్వకుంట్ల కవిత గారికి భారీ మెజార్టీ ఇచ్చి గెలిపించాలని చెప్పి ఈ నిజామాబాద్లో ఉన్నటువంటి ప్రజలందరికీ, ఓటర్లందరికీ పేరున విజ్ఞప్తి చేస్తున్నాను. చాలా విషయాలు పెద్దలు చెప్పడం జరిగింది. నేను కూడా ఒకటే కోరుతున్నాం, ప్రజలను కోరుతున్నాము, ప్రజలందరూ కూడా ఓటేస్తానికి సిద్ధం ఉన్నారు. కానీ ఎండాకాలం కాబట్టి పొద్దునే మార్నింగ్ 8 o'clock స్టార్ట్ అయ్యి 6 గంటల దాకా టైం ఇచ్చిన కనుక ఎక్కువ మంది వచ్చి పోలింగ్ వేయాలని చెప్పి కార్యకర్తలు కూడా
చెప్పడం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా నిన్న మొన్నటి నుంచి ఆ కార్యక్రమం పడేసుకున్నాం. ఎవరెన్ని ఆరోపణలు చేసినా, ఎవరెన్ని అడ్డంకులు వచ్చినా కానీ రేపు నిజామాబాద్ పార్లమెంటు ఉన్న పదార్ పార్లమెంట్లో హైయెస్ట్ మెజార్టీని గెలిపిస్తున్న కోసం సర్వ ప్రయత్నం మేము చేస్తున్నాం. ప్రజలు కూడా సిద్ధంగా మాకు పూర్తి విశ్వాసం వచ్చింది. ఎందుకంటే 3 నెలల ఎన్నికల కింద చూసినాం, ప్రజల నాడు తెలుసు కనుక ఎవరు ఓటేస్తారు ఎవరు ఓటే అని చెప్పి మహిళలందరూ కూడా బాధపడుతారు. ఒక మహిళ కోసం అడ్డం పెట్టి మేము పార్లమెంట్ పోకుండా కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ చేస్తున్నాం కనుక మేమంతా తప్పక మా కవితత్వాన్ని గెలిపించుకుంటామని చెప్పి మహిళలందరూ కూడా ముందుకు వస్తున్నారు. ఎక్కడ సభలు జరిగినా మహిళల శాతం ఎక్కువ వస్తున్నది. మా నిజవర్గంలో కూడా మొన్న పోలైన 164,64,000 ఓట్ల 92,000 మంది మహిళలు 70,000 మంది మగవారు వేసింది కనుక మహిళలు పెద్ద మెజార్టీని గెలిపిస్తారని పూర్తి విశ్వాసం. ప్రతి దగ్గర కూడా మహిళ సంఖ్యలు ఎక్కువ ఉన్నది. అన్ని నియోజకవర్గాలు కూడా 10,15,000 మంది మహిళలే ఓటర్స్ ఎక్కువ ఉన్నారు కనుక పెద్ద మెజార్టీ ఇచ్చి గెలిపిస్తారు. వాళ్ళు ఎన్ని నాటకాలు పడినా కాంగ్రెస్ అయితే కనిపించకుండా ఇది ఎక్కడ లేదు. వాళ్ళు లోన్ లోపల బీజేపీకి వెళ్ళారు. ఎందుకంటే శాతం అయితే లేదు కనుక వాళ్ళు బీజేపీకి అని చెప్తున్నారు, ఆరోపణలు జరుగుతున్నాయి. ఆ విధంగా బీజేపీ కూడా ఏం చేయదు, ఆయన ఏం చేయలేదు, ఏం పట్టించుకోలేదు. 5 సంవత్సరాల లోపల కవిత గారు చేసిన పని ప్రజలందరికీ తెలుసు. ఎక్కడికి రమ్మన్నా, ఎక్కడైనా కానీ, ఎక్కడ పనులు, ఏ మూల గ్రామానికైనా తిరిగిన ఘనత ఎంపీ కాదు. పాత ఎంపీలను చూసినాం, ఆయన మధ్యాహ్ 10 సంవత్సరాలు ఉండే, నేను కూడా ఒకసారి ఎమ్మెల్యే ఉన్నాయని ఎంపీ ఉన్నప్పుడు, కానీ ఎక్కడ కూడా ఏ గ్రామానికి కూడా వచ్చిన దాఖలు లేవు. అందుకోసం తప్పక కవిత గారిని పెద్ద మెజార్టీతో 11వ తారీఖున ప్రజలు గెలిపిపోతున్నారు. దాంట్లో ఎలాంటి డౌట్ లేదండి. నియోజకవర్గ ఓటర్లకు, జగిత్యాల జిల్లా ప్రజలందరికీ కూడా ప్రెస్ మిత్రుల ద్వారా నమస్కారాలు, ధన్యవాదాలు. మరి ఇవాళ ప్రచారం చివరి రోజు. ఈ చివరి రోజునాడు మా అప్పీలు మీకు వినిపించుకోవడానికి సహకారం అందిస్తున్నటువంటి మీడియా మిత్రులందరూ కూడా కృతజ్ఞతలు. ఈరోజు గత 15-20 రోజులుగా ప్రచారంలో అనేక పార్టీలు వచ్చి మీకు అనేక విషయాలు చెప్పి ఉంటారు. మా ఆడబిడ్డలకు, రైతన్నలకు, యువకులకు, పెద్దవాళ్లకు, కార్మికులకు అందరికీ కూడా నా విజ్ఞప్తి ఏంటంటే, ఎన్నికలు ఉన్నప్పుడు మాత్రమే వచ్చేటటువంటి పార్టీలు బీజేపీ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ. పోయిన 5 సంవత్సరాలలో ఒక్కసారి కూడా కాంగ్రెస్ పార్టీ ఏం సంగతి అని అడిగినటువంటి పరిస్థితి లేదు. ఉల్టా ప్రతి అంశంలో ప్రజలకు నష్టం చేసేటటువంటి ప్రయత్నం, ప్రజల నోటి కాడికి వచ్చినటువంటి బుక్కను దూరం చేసేటటువంటి ప్రయత్నం తప్పితే ఏ ఒక్కనాడు కూడా ప్రజలకు కొంత మేలు జరగాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్లలో ఏ ఒక్క పని కూడా చేయలేదు. భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉండి తెలంగాణ హక్కుల కోసం నిరంతరం మేము పోరాటం చేస్తున్నా, డిమాండ్ చేస్తున్నా. 10ల సార్లు మా ముఖ్యమంత్రి గారు, మా మంత్రులు పదే ఢిల్లీ వెళ్ళి డిమాండ్ చేసినా ఏ ఒక్క పనిని కూడా తెలంగాణ కోసం చేసి పెట్టినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. మరీ ముఖ్యంగా ఇక్కడ జగిత్యాల జిల్లా ప్రజలందరికీ తెలుసు కేసీఆర్ గారి కళ ఏంటిది. ప్రతి నియోజకవర్గంలో 1 లక్ష ఎకరాలు మనకు సాగు కావాలి. 1 లక్ష ఎకరాలు ఉత్తర తెలంగాణ మొత్తంలో ప్రతి నియోజకవర్గంలో సాగు కావాలంటే కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి అవ్వాలి. మరి కాళేశ్వరం ప్రాజెక్టుకి జాతీయ హోదా ఇవ్వమని చెప్పి 5 సంవత్సరాల నుంచి కోరుతుంటే పెడచెవిన పెట్టినటువంటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. అదే ఆంధ్రలో మాత్రం పోలవరం ప్రాజెక్టుకి నేషనల్ స్టేటస్ ఇచ్చి 90% ఇచ్చి నిధులు ఇచ్చినటువంటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. మరి వారికి మన రైతుల పట్ల ప్రేమ లేదు, రైతుల పట్ల చిత్తశుద్ధి లేదు. అన్నిటికన్నా ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చే ముందు ఒక మాట చెప్పింది, ఈ దేశంలో కనీస మద్దతు ధరను మేము డబుల్ చేస్తామని చెప్పి వాళ్ళు అధికారంలోకి వచ్చారు. కానీ 5 సంవత్సరాలలో అడుగంగా 5-10% కూడా ఏ పంటలకు కూడా పెంచినటువంటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. రైతన్నలకు ఇబ్బంది అవుతుంది. వ్యవసాయాన్ని, మహాత్మా గాంధీ నరేగా పథకాన్ని అనుసంధానం చేయాలని రిపీటెడ్గా కేసీఆర్ గారైనా, టీఆర్ఎస్ ఎంపీలైనా డిమాండ్ చేస్తూ ఉంటే కనీసం ఆ అంశాన్ని పరిగణలోకి తీసుకున్నటువంటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. మరి ఏ రకంగా బీజేపీ మనల్ని ఆదుకున్నది, ఎన్నడూ మన గురించి మాట్లాడింది. ఆఖరికి ఇవాళ జగిత్యాల జిల్లా ప్రజలందరికీ నేను మరొకసారి గుర్తు చేస్తున్నా, 2014 జూన్2 నాడు మన తెలంగాణ రాష్ట్రం అఫీషియల్గా ఏర్పాటైతే కనీసం ఆ సంవత్సరం జరిగినటువంటి రాష్ట్రపతి ప్రసంగంలో ఒక కొత్త రాష్ట్రం ఈ భారతదేశంలో ఏర్పాటైంది, శుభాకాంక్షలు చెప్దామనేటటువంటి నైతిక పరమైనటువంటి మర్యాదను కూడా పాటించినటువంటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. అంటే మనం 60 ఏళ్ళు కొట్లాడి రక్తం చిందించి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంటే కనీసం ఈ భారతదేశ పొలిటికల్ మ్యాప్, రాజకీయ ముఖచిత్రాన్ని మార్చే విధంగా ఒక కొత్త రాష్ట్రం ఏర్పాటైతే కనీసం శుభాకాంక్షలు తెలిపినటువంటి ప్రభుత్వం ఈ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. మరి అటువంటి పార్టీ కనీసం మన రాష్ట్ర ఏర్పాటు పట్ల ఒక సంతోషం వ్యక్తం చేయలేనటువంటి పార్టీ, రాష్ట్రం ఏర్పాటైనాక 1 సంవత్సరం పాటు
7-8 నెలలు మనకు అధికారులు ఇవ్వకుండా మన అభివృద్ధికి అడ్డం పడ్డటువంటి పార్టీ. ప్రభుత్వం ఏర్పాటైన మొట్టమొదటి క్యాబినెట్ మీటింగ్లో 7 మండలాలు మన గుంజుకొని మరి ఆంధ్ర కప్పజెప్పినటువంటి పార్టీ. ఆ తర్వాత 5 ఏళ్లలో బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ కావచ్చు, కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు, అదేవిధంగా మన కాళేశ్వరంకు నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్ కావచ్చు, హైకోర్టు కావచ్చు, ఇట్లా వందల సంఖ్యలో మనం డిమాండ్లు చేస్తే ఏ ఒక్కటి కూడా మనకు సహకారం చేయనటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. మరి ఇటువంటి పార్టీకి ఓటేద్దామా? లేకపోతే నిరంతరం మన హక్కుల కోసం ఢిల్లీలో నిలబడి కొట్లాడి సాధించుకొచ్చుకున్నటువంటి టీఆర్ఎస్ పార్టీకి ఓటేద్దామా? దయచేసి ప్రజలు ఆలోచించవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మరీ ముఖ్యంగా ఇప్పుడు నిజామాబాద్ పార్లమెంట్లో పసుపు రైతులు పెద్ద సంఖ్యలో ఉంటారు కాబట్టి పసుపు బోర్డు సాధన కోసం మీతో పాటు కలిసి నడుస్తానని నేను పోయినసారి ఎన్నికలలో చెప్పినట్టుగా నేను ఎంపీ అయిన 15 రోజులలోనే నా ప్రయత్నం ప్రారంభించి గత 5 ఏళ్లలో అనేక రకాలుగా అధికారికంగా అదేవిధంగా రాజకీయ పరంగా ఒత్తిడి పెంచేటటువంటి ప్రయత్నం నేను చిత్తశుద్ధితో చేయడం జరిగింది. ఇచ్చేటటువంటి పరిస్థితిలో ఉండి ఇవ్వనటువంటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. ఆనాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిజామాబాద్ సభకు వచ్చి పసుపు రైతుల ఘోష నాకు తెలుసు, నేను పసుపు రైతుల కోసం పనిచేస్తా అని చెప్పి కూడా మాట తప్పినటువంటి పార్టీ, మాట తప్పినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు బీజేపీ పార్టీ. మరి ఇవాళ మళ్ళా వచ్చి ప్రచారం ప్రారంభమయ్యే సమయంలో వచ్చి మేనిఫెస్టోలో ఈసారి పెడతామని చెప్పి చెప్పడం జరిగింది. మరి నిన్ననే బీజేపీ మేనిఫెస్టో దేశమంతా రిలీజ్ చేసింది. దేశంలో రిలీజ్ చేసినటువంటి బీజేపీ మేనిఫెస్టోలో పసుపు రైతుల సంగతి లేదు. లేదేమని అడిగితే ఉల్టా మళ్ళా మననే తిడుతుంది, మేనిఫెస్టోలో ఉన్నా లేకున్నా మేమే చేస్తామని చెప్తుంది. ప్రధానమంత్రి గారు ఇక్కడికి వచ్చి వాగ్దానం చేస్తేనే దిక్కులేదు, ఈసారి కనీసం మేనిఫెస్టోలో కూడా పెట్టలేదు. పసుపు బోర్డు ఏర్పాటు చేస్తాం, మీ ఎంపీ గారు మా దృష్టికి తీసుకురాలేదని మళ్ళీ నిన్న మోసపూరితమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మరి ఇట్లా మాట మాట్లాడి నిరంతరం ప్రజల్ని మభ్యపెట్టేటటువంటి ప్రయత్నం చేసే పార్టీ కోటేద్దామా? ఎలక్షన్ ఉన్నా లేకున్నా మీ పక్షాన నిలబడి మాట్లాడేటటువంటి పార్టీ కోటేద్దామా? దయచేసి అందరూ కూడా ఆలోచించాలని నేను కోరుతా ఉన్నాను. మరీ ముఖ్యంగా ఈ జగిత్యాల జిల్లాకైతే ఎన్నడూ ఎవరు అడగనటువంటి, ఎవరు ధైర్యం చేయనటువంటి జగిత్యాల జిల్లా ఏర్పాటుని సాకారం చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు, జగిత్యాల జిల్లాను జగిత్యాల నగరాన్ని కరీంనగర్కు ధీటుగా చేస్తామని చెప్పి మనం మాట ఇవ్వడం జరిగింది. ఆ దిశగా మరి 50 కోట్ల రూపాయలు జగిత్యాలకు, 50 కోట్ల రూపాయలు కోరుట్లకు, 50 కోట్ల రూపాయలు మెట్పల్లికి మంజూరు చేసుకొని అన్ని వసతులు చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అనేక రకమైన పరిపాలనా సౌలభ్యాలను తెచ్చుకున్నాం. మన జిల్లాలో కొత్త మున్సిపాలిటీలను ఏర్పాటు చేసుకున్నాం, రహదారులు నిర్మించుకున్నాం, వంతెనలు వేసుకున్నాం. ఇవన్నీ కూడా ఇదివరకు వాగ్దానాలుగా ఉన్నటువంటి అంశాలను ఇవాళ నిజాలు చేసినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. అంటే ఒక మాట ప్రజలకు ఇస్తే దాని మీద ఒక బాధ్యతతో బరువుతో పనిచేసేటటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. కేవలం ఎన్నికల మందం వచ్చి ఏదో తను మాట్లాడి వెళ్ళిపోయే పార్టీ భారతీయ జనతా పార్టీ. మనం చూసినాం వాళ్ళ సంగతి ఏంది, వాళ్ళ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా గారే ఒకసారి చెప్పింది, సార్ మీరు ఎన్నికలలో చెప్పింది కదా మరి వాగ్దానం ఏమైందని అడిగితే, హౌ భయ్ చునావ్ మే బహుత్ బోల్తే ఓ సబ్ కర్తే క్యా అని చెప్పినటువంటి వ్యక్తి. అందుకే బీజేపీ పార్టీని దేశమంతా ఇవాళ భారతీయ జుమ్లా పార్టీ, భారతీయ జూటా పార్టీ అని పిలుస్తున్నటువంటి సందర్భం. సో ఇది మీరు గమనించుకోవాల్సిందిగా నేను ప్రజల్ని కోరుతాను. తెలంగాణ ప్రజలు చైతన్యవంతమైన ప్రజలు. తెలంగాణ ఉద్యమ సందర్భంలో మనం అడగడుగునా గమనించిన ఏ పార్టీ ఏం మాట్లాడుతుంది, ఏ నాయకుడు ఏం మాట్లాడుతుంది, వాళ్ళ మాటలకు అనుగుణంగా వాళ్ళ చేతలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు మన వ్యూహం మార్చుకున్నాం కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్ర స్వప్నం సాకారమైంది. ఇప్పుడు కూడా ఆ రాజకీయ పరిణితి మనందరం సాధించుకోవాలి. రాజకీయాల్లో ఈ ప్రచార హోర్లో కొట్టుకొని పోకుండా అసలు మన రాష్ట్రానికి నిజంగా అభివృద్ధి చేసేది ఎవరు, మన గురించి ఆలోచన చేసేది ఎవరు, దయచేసి ఆలోచించవలసిందిగా నేను కోరుతున్నాను. ఇవాళ భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కూడా కలిసిపోయింది ఇక్కడ. కంప్లీట్గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఫరార్ అయిపోయింది, ఆయన మైదానంలో లేడు, పోటీలో కూడా లేడు, ప్రచారంలో కూడా లేడు. ఉల్టా ఇంకా మొత్తం కింద స్థాయి క్యాడర్కు కాంగ్రెస్కి ఫోన్లు చేసి మీరు బీజేపీకి ఓటేయండి, టీఆర్ఎస్ ఓడించండి అని చెప్తున్నారు. అంటే రెండు జాతీయ పార్టీలు, 130 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ, ఇవాళ 23-24 రాష్ట్రాలలో అధికారంలో ఉన్న మన గొప్పలు చెప్పుకునే భారతీయ జనతా పార్టీ, ఈ రెండు కలిసి నిజామాబాద్లో టీఆర్ఎస్ ఓడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరి నా నమ్మకం, నా విశ్వాసం మా నిజామాబాద్ ప్రజల మీదనే, నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ ప్రజల మీదనే. మీరే మరి రెండు జాతీయ పార్టీలకు కూడా తగిన విధంగా బుద్ధి చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మరి ఇవాళ భారతీయ జనతా పార్టీ ఇంకొక
మన జగిత్యాల లక్ష్మీపూర్ల ఒక పెద్ద హోర్డింగ్ పెట్టిండు, ఏంటిది, దేశం కోసం ధర్మం కోసం మోడీ కోటే అన్నట్టు, దేశం కోసం ధర్మం కోసం బీజేపీ కోటే అన్నట్టు. మరి ఆ ధర్మం కోసం అందరికన్నా ఎక్కువ పాటుపడుతున్నదే టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. ఎన్నడన్నా మీరు చూసినా చర్చిలకు ఇంత పెద్ద ఎత్తున డబ్బులు ఇచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉన్నదా? మసీదులకు, కబ్రస్థాన్లకు ఇంత పెద్ద ఎత్తున డబ్బులు ఇచ్చినటువంటి ప్రభుత్వాలు ఎప్పుడైనా ఉన్నాయా? ఇప్పుడు కూడా కనీసం ఎక్కడైనా ఏదైనా రాష్ట్రంలో ఉన్నాయా? మీరు ఆలోచన చేయాలి. అదేవిధంగా గుళ్ళకు ఇంత పెద్ద ఎత్తున డబ్బులు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఎక్కడైనా ఉన్నదా? ఇవాళ యాదాద్రిని 500 కోట్లతో డెవలప్ చేస్తున్నాం. ఇదే మన జగిత్యాలలో ఉన్నటువంటి ధర్మపురికి మొన్ననే 50 కోట్లు ఇచ్చుకున్నాం. మనందరం కూడా కొంగు బంగారంగా గొలిచేటటువంటి వెమ్లవాడ రాజన్నకు 100 కోట్ల రూపాయలు ఇచ్చుకున్నాం. అంటే దేవుడికి ఇచ్చే స్థాయి మనకు లేకపోయినా పరిపాలనలో కంప్లీట్గా ఎండోమెంట్స్కి సంబంధించినటువంటి డబ్బులు ఎండోమెంట్స్కి పోవాలి, మసీదుల అభివృద్ధి జరగాలి, చర్చిల అభివృద్ధి జరగాలి. ధర్మం కోసం పాటుపడడం అంటే అన్ని మతాల మధ్య ఘర్షణ సృష్టించడం కాదు, అన్ని మతాలకు కూడా వారు వారు నమ్మేటటువంటి మతాన్ని ఆచరించడానికి సౌకర్యాలు కల్పించడం, వారి వారి మతాలు స్వేచ్ఛగా ఆచరించుకునేటటువంటి వాతావరణం కల్పించడం, ఇది ధర్మాన్ని కాపాడుతుంది. ఇవాళ మొత్తం దేశంలో ధర్మాని కోసం పాటుపడేది కాపాడేది కేవలం టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అన్నది చాలా గర్వంగా మేము చెప్తా ఉన్నాం. మరి ఇటువంటి వాతావరణం ఉన్నటువంటి సందర్భంలో ఇవాళ ఈ ప్రచార హోరులో ముఖ్యంగా మా యువత బలి కావద్దు, మన ఫ్యూచర్ కోసం, మన డెవలప్మెంట్ కోసం ఆలోచించేటటువంటి పార్టీలకు ఓటేయాలి. కానీ మనని కులాల పేరు మీద, మతాల పేరు మీద విడగొట్టేటటువంటి పార్టీలకు ఓటేస్తే నష్టం ఎక్కువ జరుగుతుంది, లాభం తక్కువ జరుగుతుంది. అదేవిధంగా ఇంకో మాట చెప్తా ఉన్నారు, బీజేపీ పార్టీయే దేశభక్తి ఉన్న పార్టీ, బీజేపీ పార్టీయే దేశాన్ని కాపాడే పార్టీ. మరి నిజంగా దేశాన్ని కాపాడే పార్టీ అయితే ఇవాళ కశ్మీర్ సమస్య ఎందుకు పరిష్కారం కాలేదు? 5 ఏళ్ళలో ఏం చేసింది మరి ఇన్నేళ్ళు? 5 ఏళ్ళు మోడీ గారు ఏం చేసింది? ఒక్క స్టెప్ చూపించండి మోడీ గారు ఎఫెక్టివ్గా కశ్మీర్ సమస్య పరిష్కరించడానికి వారు తీసుకున్నటువంటి ఒక స్టెప్ చూపించండి, ఏం చేసింది? అదే కేసీఆర్ గారు మహారాష్ట్రతోని గోదావరి మీద మనకు వివాదం ఉందంటే 3-4 సార్లు అక్కడ ముఖ్యమంత్రిని కలిసి సామరస్యంగా పరిష్కారం చేసుకొని ఇవాళ తెలంగాణ ప్రజల కోసం కాళేశ్వరం ప్రాజెక్టు కడుతున్నారంటే దాన్ని చిత్తశుద్ధంట. కశ్మీర్లో ప్రభుత్వం ఏర్పాటు చేయడం తప్పితే కశ్మీర్ సమస్యను పట్టించుకున్నటువంటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. ఇవాళ మీరు 5 సంవత్సరాల లెక్కలు తీసుకుంటే మన బార్డర్లో ఎన్నడూ 70 ఏళ్ళు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి చనిపోనంతమంది సైనికులు బార్డర్లో ఈ 5 ఏళ్ళలో చనిపోయారు. ఎన్నడూ చరిత్రలో చనిపోనంతమంది సివిలియన్స్ ఈ 5 ఏళ్లలో బీజేపీ గవర్నమెంట్లో చనిపోయినాయి. మరి నువ్వు దేశం కోసం ఎక్కడ పాటుపడ్డావు? ధర్మం కోసం ఎక్కడ పాటుపడ్డావు? ధర్మం అంటే ఇంకో ముచ్చటి ఆడుకొచ్చింది. మనము భద్రాచలం శ్రీరామచంద్రుని మొత్తం దేశంలో ఒక రామాయణ సర్క్యూట్ అని పెట్టింది. మేము డిమాండ్ చేసినాం, మన దగ్గర 2 ప్రధానమైనటువంటి క్షేత్రాలు ఉన్నాయి, ఒకటి భద్రాచలం రామచంద్రమూర్తి, ఇంకోటి జటపురోలు మహబూబ్ నగర్లో ఉంటుంది. రామాయణంలో జటాయువుని చంపేసినటువంటి అత్యంత ముఖ్యమైన స్థానం. ఈ రెండింటిని రామాయణ సర్క్యూట్లో ఇంక్లూడ్ చేయండి అని 10 సార్లు అడిగినాం, లేఖలు ఇచ్చినాం, పట్టించుకోలేదు. అంటే వాళ్ళు అనుకున్న దగ్గర, వాళ్ళకి రాజకీయంగా లాభమైన దగ్గరనే దేవుడు తప్పితే ఇంకో దగ్గర దేవుడు కాదు, ఎవరి సెంటిమెంట్స్ వాళ్ళకు పట్టవు. మరి ఇటువంటి భారతీయ జనతా పార్టీ కోటెద్దామా? నిరంతరం అన్ని వర్గాల ప్రజల కోసం ఆలోచన చేసి టీఆర్ఎస్ పార్టీ కోటెద్దామా అన్నది దయచేసి ప్రజలందరూ కూడా ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మరి మొన్న ఎమ్మెల్యే ఎన్నికలలో మనం చేసుకున్నటువంటి అనేకమైన వాగ్దానాలు అన్నీ కూడా ఈ వచ్చే నెల నుంచి పరిపూర్ణంగా అవుతూ ఉన్నాయి. పెన్షన్లు పెంచుకునే విషయం కావచ్చు, అదేవిధంగా పిఎఫ్ కార్డు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి వీడి కార్మికులకు పెన్షన్ ఇచ్చే విషయం కావచ్చు, అదేవిధంగా సొంత స్థలాలు ఉండి ఇల్లు కట్టుకోలేనటువంటి వారందరికీ 5 లక్షల రూపాయలు డైరెక్ట్గా వారికి అకౌంట్లోకి ఇచ్చే విషయం కావచ్చు, ఇట్లా అనేకమైనటువంటి విషయాలన్నీ కూడా మనకి ఈ 1 తర్వాత ఈ వరుసగా ఎమ్మెల్యే ఎన్నికలైనప్పటి నుంచి మనకు ఎన్నికలే వస్తున్నాయి. ఎమ్మెల్యేలు అయిపోతే గ్రామ పంచాయతీలు, తర్వాత ఎంపీలు, నెక్స్ట్ ఇప్పుడు ఎంపీటీసీస్, ఎల్పీటీసీలు కూడా ఈ మధ్యలోనే వస్తాయి. మరి ఇవన్నీ అయిపోతే మనం ఫ్రీ అయిపోతాం, ఈ పథకాలన్నీ కూడా మంజూరైతే వచ్చే 5 ఏళ్ళు ఇంకా వేరే ఎన్నికలు లేవు. కాబట్టి ప్రజలందరూ కూడా ధైర్యంగా ఉండాలి. ప్రారంభం మాత్రమే జరిగింది, పోయిన 5 సంవత్సరాలు మనం కేవలం బంగారు తెలంగాణ నిర్మాణంలో పునాదులు మాత్రమే తీసుకున్నాం. ఈ 5 ఏళ్ళలో మీకు నిజమైనటువంటి స్ట్రక్చర్ కానీ, నిజమైనటువంటి అంశాలు కానీ మన కళ్ళ ముందు కనపడితే కాళేశ్వరం పూర్తయిపోతుంది 1.5 సంవత్సరాలలో. కంప్లీట్గా ప్రతి ఎకరానికి నీళ్ళు వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. చేపట్టినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా
ఇంకా డబుల్ అవుతాయి. మరి ఇవన్నీ కూడా మీరు గమనిస్తూ ఉన్నారు కాబట్టి మీ అందరినీ, ముఖ్యంగా జగిత్యాల నియోజకవర్గంలో ఉన్న మా అక్క చెల్లెలందరినీ కూడా నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. పోయినసారి 5 ఏళ్ళు మీరు నన్ను ఓటేసి గెలిపిస్తే నా శక్తి మేర పనిచేసేటటువంటి ప్రయత్నం చేసిన, మరి ఒకవేళ పర్వాలేదు మా ఎంపీగా కవిత ఉంటే బాగుంటుందని మీకు అనిపిస్తే జగిత్యాల కోరుట్ల నియోజకవర్గ ప్రజలు మరి ఈసారి కూడా తప్పకుండా కారు గుర్తు మీద ఓటేసి నన్ను గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి ఈసారి ఈవీఎంలు ఎక్కువ ఉంటాయి, ఒకటి బదులు 12 ఓటింగ్ మెషిన్లు ఉంటాయి. ఆ 12 ఓటింగ్ మెషిన్లు ఉన్న టీఆర్ఎస్ పార్టీ రిజిస్టర్డ్ పార్టీ కాబట్టి మొదటి ఓటింగ్ మెషిన్లో 2వ నంబర్ పైన కారు గుర్తుంటుంది, మొదటి ఓటింగ్ మెషిన్లో 2వ నంబర్ పైన కారు గుర్తుంటుంది. సో జాగ్రత్తగా చూసి కారు గుర్తుకి ఓటేసి మన రాష్ట్రం యొక్క అభివృద్ధికి, దేశంలో రేపట్నాడు రాజకీయంగా ప్రధాన పాత్ర పోషించడానికి టీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇవ్వవలసిందిగా వినమ్రంగా చేతులు జోడించి మీ అందరినీ కోరుతూ నేను మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజల సహకారంతో ఆశీర్వాదంతో అధికారంలోకి వచ్చినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం, మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు బాధ్యతలు చేపట్టిన నాటి నుండి ఒక లక్ష్యం, ఒక ధ్యేయం, ఒక అభివృద్ధికరమైనటువంటి ఆలోచన విధానంతో తెలంగాణ రాష్ట్రాన్ని ఒక మోడల్ రాష్ట్రంగా అన్ని రంగాలను అభివృద్ధి చేయాలనేటువంటి ఆకాంక్షతో హార్నిషల్ కృషి చేస్తున్నటువంటి ప్రభుత్వం, ముఖ్యమంత్రిగా మనము చూడడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా గడిచింది చాలా తక్కువ సమయం, 4.5 సంవత్సరాల సమయంలోనే అనేకమైనటువంటి అద్భుత విజయాలు సాధించుకుంటూ, ఒక్కొక్క సమస్యకు శాశ్వతమైనటువంటి పరిష్కారం చూపించుకుంటూ ప్రభుత్వం ముందుకు పోవడం అనేటువంటిది కేవలం టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే, కేవలం కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా మాత్రమే మనం చూడగలిగినాం. ఎందుకంటే ఈరోజు ఎవరైతే గత 60 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, ఏనాడు కూడా దేశంలో ఉన్నటువంటి ఒక మౌలికమైనటువంటి ప్రజలకు సంబంధించినటువంటి ప్రధానమైన సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నించినటువంటి, పరిష్కారం చేసినటువంటి కాకరాలు లేవు. అందులో తెలంగాణ చాలా మరి వెనుకబడ్డటువంటి ప్రాంతంగా, అన్ని ఉండి లేనటువంటి ప్రాంతంగా, ఆత్మహత్యలకు నిలయమైనటువంటి ప్రాంతంగా ఉన్నటువంటిది వీళ్ళిద్దరి హయాంలో అనేటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. అదేవిధంగా మరి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక్కొక్క సమస్యకు పరిష్కారం కనుగొంటూ రైతులకు, ప్రజలకు, అన్ని వర్గాలకు సంక్షేమాన్ని అందిస్తూ అభివృద్ధిని చేసుకుంటూ, అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసుకుంటూ, ప్రధానంగా వ్యవసాయ రంగాన్ని బ్రహ్మాండంగా తీర్చిదిద్దేటువంటి ప్రయత్నంలో నిమగ్నమై పనిచేస్తున్నటువంటి ప్రభుత్వంగా ఈరోజు ప్రజలు గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది, గుర్తించినట్టు కూడా మేము అనుకుంటా ఉన్నాం. అందుకే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా తిరిగి టీఆర్ఎస్ ప్రభుత్వమే ఉండాలి, తిరిగి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు అయితేనే మనం అనుకున్నటువంటి తెలంగాణ అభివృద్ధిని సాధించగలుగుతాం అనేటువంటి నమ్మకంతో మరి మళ్ళీ అధికారాన్ని కూడా మరి వారు కట్టబెట్టడం జరిగింది. ఈ క్రమంలో మరి తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందో ప్రజలకు ఇప్పటి వరకు సంపూర్ణంగా తెలుసు. మరి ఈ క్రమంలో పార్లమెంటు కూడా ఎన్నికలు రావడం జరిగింది. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా గత మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో చావు దెబ్బతిన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా బీజేపీ పార్టీ, ఏకంగా 105 స్థానాలలో డిపాజిట్గా కోల్పోయినటువంటి పార్టీ బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో. మరి ఈరోజు మళ్ళీ ఈ పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో అనేక కుట్రలు, అనేక కుతంత్రాలు, అనేక అబద్ధాలను ప్రచారం చేసి మరి ఈ ఎన్నికలను లబ్ధి పొందాలనేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. మరి ముఖ్యంగా నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ ఒక కుట్ర పూరితంగానే ఇక్కడ ఉన్నటువంటి మా అభ్యర్థి కల్వకుంట్ల కవిత గారి పైన అసత్యమైనటువంటి ఆరోపణలు చేయడంతో పాటు, ఇక్కడ నిజంగానే రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వాళ్ళు ఒక డిమాండ్ ఉంటే ప్రభుత్వం దృష్టికి కానీ ఎంపీ గారి దృష్టికి కానీ తీసుకువచ్చినట్టయితే దాని పరిష్కారం కోసం ఏ విధంగా
మరి అడుగులు వేసిండో మీరు మీ అందరికి కూడా తెలుసు, ప్రజలందరికీ కూడా తెలుసు. మరి అది కాకుండా దొడ్డిదారిన కాంగ్రెస్ పార్టీ రైతులను ప్రోత్సహించి ఇక్కడ మరి వందల మందితోటి నామినేషన్లు వేయించి అభ్యర్థిని ఇబ్బంది కల్పించాలి, ఏదో రకమైనటువంటి మరి ఓ తప్పుడు సంకేతం ఇచ్చేటువంటి ప్రయత్నం చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ మరి ఎక్కువ నామినేషన్లు వేయించినటువంటి సంగతి మీకు తెలుసు. మేము గతంలోనే పత్రికాముఖంగా చెప్పాం, నామినేషన్లు వేయించిన దాంట్లో వేసిన దాంట్లో దాదాపుగా ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పేరు పొందినటువంటి నాయకులే దానిలో ఉన్నారు. మరి ఇది ప్రజలు గమనించాలి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులే ప్రోత్సహించి వాళ్ళే స్వయంగా నామినేషన్లు వేసినటువంటి సంగతి మనకు తెలుసు. వాస్తవంగా వాళ్ళు మాట్లాడేటువంటి రెండు మూడు విషయాలు ఇక్కడ మరి నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో చర్చకు పెడతా ఉన్నారు. పసుపు బోర్డుకు సంబంధించి, పసుపు బోర్డు మా కల్వకుంట్ల కవిత గారు ఎంపీగా ఇక్కడ బాధ్యతలు తీసుకోకముందు కనీసం ఈ పసుపు బోర్డుకు సంబంధించిన చర్చ కూడా లేదు. దీని గురించి ఎవరు అడిగినటువంటి వాళ్ళు కూడా లేరు. కానీ వారు వచ్చిన తర్వాతనే ఇక్కడ పసుపు రైతులు ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళకు న్యాయం జరగాలి, వాళ్ళకు మరి పసుపు రైతులకు సరైనటువంటి గిట్టుబాటు పాటు రావాలి. అదేవిధంగా ఇక్కడ ఒక పసుపు బోర్డు ఏర్పాటు చేయడం వల్ల వీళ్ళకి అన్ని విధాల మేలు జరుగుతానేటువంటి ఉద్దేశంతో ఆ మరి ఆ ప్రోగ్రాం తీసుకున్నదే మా కల్వకుంట్ల కవిత గారు. మరి ఈరోజు దాన్ని చేయాల్సిన బాధ్యత ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉండి కూడా అనేక సార్లు మా ఎంపీ గారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులతోటి వారికి స్వయంగా వెళ్ళి మరి రిప్రజెంటేషన్ చేసినప్పటికీ కూడా దాన్ని చేయకుండా తిరిగి పదే పదే ఆ విషయం పైననే మళ్ళీ మరి బదనాం చేసేటువంటి ప్రయత్నాలు ఇక్కడ మనకు స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి. అదేవిధంగా మరి ఇంతకుముందే సోదరి మనం చెప్పినట్టు చేసే అవకాశం ఉండి ప్రజలకు మాట ఇచ్చి దాన్ని మేనిఫెస్టోలో కూడా పెట్టకపోవడం, దాని చర్చ కూడా తీసుకోకపోవడం, మళ్ళీ తిరిగి మా పైననే ఆరోపణలు చేయడం అనేటువంటిది చాలా ఆశ్చర్యకరంగా ఉన్నది. ఇది ప్రజలు గమనించాలని మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఎర్రజొన్న రైతులకు సంబంధించి కూడా మొట్టమొదటి ఎర్రజొన్న రైతులను అశ్రద్ధ చేసింది వాళ్ళను. మరి వాళ్ళ డిమాండ్ అడిగితే ఆనాడు పోలీసులతో లాఠీ ఛార్జ్ చేయించి మరి వాళ్ళని ఇబ్బంది పెట్టిందే కాంగ్రెస్ ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్రం వచ్చి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత ఎర్రజొన్న రైతులకు ఉన్నటువంటి డ్యూ పేమెంట్స్ ఏవైతే ఉన్నాయో 11 కోట్ల రూపాయలు మరి చెల్లించినటువంటి ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారు, అంటే రైతుల కోసం నిరంతరం ఆలోచిస్తున్న ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఈరోజు సాగునీటి రంగాన్ని తీర్చిదిద్దే పనులు నిమగ్నమై ఉన్న 1 కోటి ఎకరాలకు నీళ్ళిచ్చే బాధ్యతతోటి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఇప్పటికే అనేక సంవత్సరాల నుంచి ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు సాధ్యం కానటువంటి అసాధ్యమని చెప్పినటువంటి కరెంటును ఈరోజు మనం శాశ్వత పరిష్కారం చేసుకోగలిగినాం. యావత్తుగా తెలంగాణ రాష్ట్రాన్ని ఒక మోడల్ రాష్ట్రంగా తీర్చిదిద్దే పనుల నిమగ్నం ఉన్నటువంటి ఈ ప్రభుత్వం పైన ప్రజలకు అత్యంత విశ్వాసం ఉన్నది, నమ్మకం ఉన్నది. మాకు ఈ ప్రభుత్వం ద్వారానే తెలంగాణ రాష్ట్రాన్ని మనం అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకునేటువంటి నమ్మకం ఉన్నదని అనేటువంటిది ప్రజలు పూర్తి విశ్వాసంతో ఉన్నారు. కాబట్టి ఈ ఎన్నికల్లో కూడా తప్పుడు ప్రచారాన్ని, అబద్ధాల ప్రచారాన్ని, వాళ్ళు చెప్పినటువంటి మాటలను ప్రజలు నమ్ముతారని మేము భావించడం లేదు. ఖచ్చితంగా క్లియర్ కట్గా నిన్న మొన్నటి సర్వే రిపోర్ట్ చూస్తే నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో దాదాపుగా ఎంపీ మా అభ్యర్థి కల్వకుంట్ల కవిత గారికి 66% మరి ఇలా ప్రజలు మద్దతు తెలుపుతున్నట్టుగా సర్వే రిపోర్ట్స్ వస్తూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మేము అత్యంత మెజారిటీతో ఈ నియోజకవర్గంలో విజయాన్ని సాధించబోతా ఉన్నాం. అదేవిధంగా గతంలో ఉన్నటువంటి మరి పార్లమెంట్ సభ్యులు వారి పని విధానానికి వీరి పని విధానానికి ఒక్కసారి మనం పోల్చి చూసినట్టయితే ఏనాడు కూడా ప్రజలకు సంబంధించిన ఏ ఒక్క విషయంలో కూడా మరి స్పందించినటువంటి మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరైతే మది చేసుకున్నారో ఈరోజు పోటీలో ఉన్నారు. పోటీలో ఉన్నా ఇప్పటివరకు అడ్రస్ కూడా లేడనేది మరి ఇక్కడ మనకు తెలుస్తూ ఉన్నది. ఆనాడు కనీసం ఎప్పుడో ఒకసారి మరి ప్రజలకు కనబడేటువంటి దాఖలాలు కూడా లేవు. ఆయనకు పేరున్నది ఇక్కడ రాత్క రాజా, ఎప్పుడో రాత్రి వచ్చి ఎవరితోటో కొంతమంది వ్యక్తులతో మాట్లాడిపోయేటువంటి సందర్భమే తప్ప
ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల గురించి ఈనాడు కూడా పట్టింపు చేయనటువంటి వ్యక్తి. అదేవిధంగా ఈరోజు బీజేపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో బీజేపీ అభ్యర్థికి వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళ ఫాదర్ డి శ్రీనివాసును మా పార్టీ అత్యంత గౌరవం ఇచ్చి రాజ్యసభ సభ్యునిగా నియమించి మరి వారికి అత్యంత గౌరవం ఇచ్చినటువంటి పార్టీ మా ముఖ్యమంత్రిగా. మరి ఈరోజు వాళ్ళు మరి ఈరోజు బీజేపీ అభ్యర్థిగా అరవింద్ ఎవరైతే ఉన్నారో మరి ఒక అనుభవ రాహిత్యం కలిగినటువంటి అభ్యర్థి, గతంలో ఏమైనా రాజకీయాలకు సంబంధం లేని అభ్యర్థి. నిజంగానే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు నువ్వు రాజకీయాలలో మరి ఇంట్రెస్ట్ ఉంటే, ప్రజల సమస్యలతో సంబంధం ఉంటే ఏనాడైనా మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నది కదా కేంద్రంలో, మరి ఇక్కడ పసుపు బోర్డే కావచ్చు, ఎర్రజొన్న రైతులే కావచ్చు, ఈ ప్రాంత అభివృద్ధి కావచ్చు, ఏ విషయంలోనైనా ఒక్కసారైనా మరి నోరు తెచ్చి మాట్లాడిన దాఖలాలు ఉన్నాయా? ఏకంగా అధికారం కావాలనేటువంటి ఆలోచనతో మాత్రమే మాట్లాడుతున్న మాటలు తప్ప ఇంకోటి కాదని సందర్భంగా తెలియజేస్తూ, ఎవరు ఏం మాట్లాడినా మా అభ్యర్థి కల్వకుంట్ల కవిత గారు ప్రజలతో మమేకమై మరి గత 5 సంవత్సరాలలో అద్భుతాలు సృష్టించారు. ఈ జగిత్యాల జిల్లా కావచ్చు, నిజామాబాద్ జిల్లా కావచ్చు, అనేక మరి సమస్యలకు పరిష్కారం చూపిస్తూ ఎన్నో మరి 100 కోట్ల నిధులు ఈ ప్రాంతానికి తీసుకువచ్చి అభివృద్ధిని సాధించేటువంటి ప్రయత్నంలో వారు ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉన్నారు. మరి ఈ ప్రభుత్వంలో ప్రజలకు, ప్రజాప్రతినిధులకు మరి ఎంతో గొప్పగా సంబంధాలు కూడా బాగా అభివృద్ధి జరిగి మరి వాళ్ళు ప్రజా జీవితంలో చాలా గొప్పగా ముందుకు పోతా ఉన్నారు. అంతిమ విజయం తప్పకుండా టీఆర్ఎస్ పార్టీదే. ఈ నిజామాబాద్ జిల్లా పార్లమెంట్లో కూడా బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతో మా అభ్యర్థి కల్వకుంట్ల కవిత గారిని ప్రజలు ఆశీర్వదించి గెలిపించాలని, ఈ కుట్రలు కుతంత్రాలన్నింటినీ కూడా అర్థం చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా కోరుతున్నాను.